ఈ లోకంలో అందరికి వచ్చిన వంటలు రెండే రెండు ఒకటి కాఫీ కలవడం రెండోది ఆమ్లెట్ వేయడం కాఫీ పొడి ఎక్కువ స్ట్రాంగ్ అంటారు అదే తక్కువైతే లైట్ అంటారు కరెక్ట్గా ఇస్తే గ్రేట్ అంటారు ఇక ఆమ్లెట్ విషయానికి వస్తే బాగా వస్తే అది ఆమ్లెట్ అవుద్ది లేదంటే బుర్జీ అవుద్ది మీరు ఇప్పుడు వీడియోలో చూసినట్టుగా బుర్జీ కావాలంటే మాత్రం ఈ వీడియోని పూర్తి వరకు చూడాల్సిందే వంటలక్కజ్జయ ఒక ఆరు ఎగ్గుల్ని తీసుకున్నారు పగలగొట్టిన గుడ్డుల్లో ఉప్పు కారం వేయడం అందరూ చేసే విషయమే కానీ ముందుగా ఉప్పు కారం పసుపు గరం మసాలాని కలుపుకొని అందులో గుడ్డు వేసి కలపడం వంటలక్కజ్జయ స్పెషల్ ఆరు గుడ్లకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారపొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి అందులో గుడ్డుల్ని పగలగొట్టి పోసి ఈ మసాలా గుడ్లు కలిసేలా ఎక్కువసేపు బీట్ చేయాలి ఎంత బీట్ చేస్తే అంత మంచిది రెండు మీడియం సైజు ఆనియన్ను ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని చాలా సన్నగా తరుక్కోవాలి ఒక పాత్రలో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వేసి వేయించాలి ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి ఇందులో ఇంకాస్త పసుపు వేసుకుంటే లుక్ బాగుంటుంది అందుకే ఒక హాఫ్ టీ స్పూన్ వేసాము ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి నాలుగు నిమిషాల పాటు వేయిస్తే చాలా బాగుంటుంది చూశారు కదా ఆ నేను మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు మనం పగలగొట్టి కలిపి పెట్టుకున్న గుడ్డుని పోసి మీడియం మంట పైన చిన్నగా కలిగి పెడుతూ ఫ్రై చేయాలి ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ మంట అసలు పెట్టకూడదు నాన్ కుక్ కుక్వేర్ అయినా కూడా మంట ఎక్కువ పెడితే మాత్రం ఇబ్బందే మీడియం మంటలో మెల్లగా కలుపుకుంటూ ఉడికించాలి ఇలా అయిపోయిందే ఎగ్ బుర్జీ బాగా వస్తుందా అనే మీకు అనుమానం వస్తుంది కానీ చూసారా ఇప్పుడు ఎలా వచ్చిందో అదే ఓపికతో చిన్న మంట పైన మట్టి పాత్ర అయినప్పటికీ చాలా మెల్లగా కలుపుతూ చేస్తే ఇలా వచ్చింది ఇప్పుడు కూడా దీన్ని మరో రెండు నిమిషాలు పాటు వేయిస్తే బాగా లోపల కూడా ఉడికిపోతుంది ఈ బుర్జి అన్నంలో సైడ్ డిష్గా బాగుంటుంది అలాగే చపాతి పులక రోటీలలో కూడా సూపర్గా ఉంటుంది వంటలక్క జయ చేసిన ఈ రెసిపీ ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి అలాగే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి వంటలక్క జయ వీడియోలని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో మీకు బాగా నచ్చితే తప్పకుండా మీ మిత్రులకి షేర్ చేయండి